కురుపాములో నిన్న ఒక విద్యార్థిని మృతి చెందడంతో తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పూర్తి వివరాలకు వెళ్తే విజయనగరం జిల్లా కురుపాములో గిరిజన సంక్షేమ బాలిక ఆశ్రమ పాఠశాలలో విద్యార్థిని మృతి చెందింది. పాఠశాల యాజమాన్య నిర్లక్ష్యం వల్లే తమ కుమార్తె చనిపోయిందంటూ విద్యార్థిని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. 10 ఏళ్ల బాలిక మనీష మృతి చెందడం వల్ల ఆశ్రమ పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తమకు న్యాయం చేయాలంటూ మృతురాలి తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. అయితే నిన్న సాయంత్రం 5:30కి ఫోన్ వచ్చింది. అది కూడా మా పాప ఫోన్ చేసింది. నానా, పాప బాగలేదు, మారట్లేదు, కనురెప్పట్లేదు, ఒకసారి రా అనుకున్నాను. ఫోన్ చేస్తే సరేలే, నేను లక్ష్మీపూర్ ఉన్నాను, ఇంటికి వెళ్ళిన తర్వాత తమ్ముడితో మాట్లాడి వస్తామా అని చెప్పాను. తర్వాత ఇంటికి వెళ్ళేలాగా ఫోన్ చేశాను. ఫోన్ చేసేటప్పుడు కూడా మేడం గారు ఎత్తినప్పుడు కూడా పర్లేదండి, నార్మల్గా ఉంది, పర్లేదు మీ పాపను, పర్లేదు రావద్దులే తెల్లవారండి అన్నారు. కానీ ఈలోగా మరి హాస్పిటల్కి తీసుకెళ్ళకుండా అలాగే ఉంచారండి. అందుకని మరి నేను అన్నాను, పాప బాగలేదంటే మరి ఎలా అనుకున్నంటే, లేదండి మళ్ళీ అరగంట తర్వాత ఏమన్నారంటే, మీ పాపని బాగలేదండి, సీరియస్ జ్వరం, తర్వాత మీరు వచ్చినారు టైం 9:45, తర్వాత మీ పరిస్థితి ఏమిటండి, మా పాపని తీసుకెళ్ళమంటారు, వాహనాలు లేవు, వెహికల్స్ లేవు, ఎక్కడ తీసుకెళ్ళంటే మీ ఇంటికి తీసుకెళ్ళమని చెప్పారండి. ఇప్పుడు మా ఇంటికి తీసుకెళ్ళిపోయాము. తర్వాత మా ఇంటికి తీసుకెళ్ళిన నైట్ అంతా మా పాప బాధపడుతూనే ఉండేది, మాటలు లేవు, తిండి లేదు, ఏమి నీరు కూడా తాగట్లేదు. తర్వాత మేడం గారులైనా ఫోన్ చేస్తారంటే ఎవరు ఫోన్ చేయలేదు. మరి ఎందుకు అనుకుని తెల్లవారు వస్తామన్నారు, ఇంకా రాలేదు అని మళ్ళీ తెల్లవారి ఇంటి నుండి ఆటో చెప్పేసి మళ్ళీ లక్ష్మీపూర్ డైరెక్ట్ ఇచ్చాము. ఇక్కడ వచ్చేలాగా 8:20 నిమిషాలకు చచ్చిపోయింది మా పాప.